గోదావరి జిల్లా నియోజకవర్గం కోకవరం మండలంలో శ్రీకృష్ణాష్టమి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని సనాతన ధర్మ ప్రబోధన స్వచ్ఛంద సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తోట సాయిబాబు ఆధ్వర్యంలో స్థానిక గీతామందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా భక్తులు పాల్గొని శ్రీకృష్ణుడుకు కృష్ణాష్టోత్ర సహిత పాలాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం, ఉయ్యాల సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా స్థానిక మాతృశ్రీ గుబ్బాలమ్మ ఆలయ ప్రాంగణంలో ఉన్న బ్రహ్మర పోతలమాతులకు పుష్పమాల సహిత దీపదూప నీరాజనం సమర్పించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ, ధర్మ పరిరక్షణార్థం నారాయణుడు స్వీకరించిన అనేక అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం మిక్కిలి మహిమాన్వితమైనదని, అత్యంత విశేషమైనదని తోట సాయిబాబా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కులిపిల్లి అప్పల స్వామి, బాడితబోయిన అబ్బులు, వాణి కొప్పిశెట్టి సుజాత, గొల్లపల్లి పోసిరత్నం, చంద్రయ్యమ్మ, తడవర్తి సత్యవతి, సూర్యకాంతం పాల్గొన్నారు. మిక్కిలి మహిమాన్వితమైనది, అత్యంత విశేషములతో కూడి ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మ అవతారం. అటువంటి కృష్ణ పరమాత్మ శ్రావణ బహుళ అష్టమి తిథి నాడు దేవకీదేవి గర్భములో జన్మించారు. కృష్ణ పరమాత్మ జన్మిస్తూనే తనలో ఉన్నటువంటి యోగేశ్వర తత్వాన్ని లోకానికి ప్రకటితం చేశారు. ఎందుకంటే ఆయన పుట్టేటప్పుడు ప్రాకృతమైనటువంటి నరుడుగా కాకుండా నాలుగు చేతులతో, నాలుగు చేతుల్లో కూడా శంఖ చక్ర గదా పద్మాలతో ధరించారు. అటువంటి ఘట్టాన్ని బమ్మెర బోధన గారు ఎంతగో చక్కగా వర్ణన చేశారు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాల భక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్స లాంఛ లాంఛిత విహారు మణికుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిదీటు వాలు బూర్ణేందు రుచిచాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూసి తిలకించి పులకించి చోగ్యముంది ఇబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించి అంటారు భాగవతములో బమ్మెర పోతన గారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చిన్నతనం నుంచి కూడా పోతనా సంహారం అనే రాక్షస సంహారం ప్రారంభించి జీవిత పర్యంతము కూడా లోకకంటకులైనటువంటి అనేక మంది రాక్షసుల్ని సంహరించడం ద్వారా లోకములో ధర్మాన్ని పరిరక్షించి సమస్త జీవరాశులకి ప్రశాంతతను చేకూర్చడమే కాకుండా అనేక లీలలతో కూడినటువంటి విశేషాలు తన జీవితంలో ఆయన ప్రకటితం చేశారు. ఒక గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించడమే కాకుండా అదేవిధంగా కురుసభలో ద్రౌపది యొక్క మానాన్ని పరిరక్షించుట, కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల యొక్క ప్రాణాన్ని పరిరక్షించుట, చనిపోయినటువంటి తన గురువు గారి యొక్క కుమారుణ్ణి మరలా తిరిగి బ్రతికించుట, అదేవిధంగా కుచేరుడికి అష్టైశ్వర్యాలు ప్రసాదించుట, ఇలా ఎన్నెన్నో లీలలు ఆయన జీవిత పర్యంతము మనకి వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి లీలలతో కూడినటువంటి మహిమాన్వితమైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్రని భాగవత స్వరూపంగా సంస్కృతంలో వ్యాస భగవానుడు రచిస్తే మన మాతృభాష అయినటువంటి తెలుగు భాషలో బొమ్మెన పోతన గారు చక్కగా అంగీకరించి మనకు అందించినటువంటి పరమ భాగవతోత్తముడు బొమ్మెన పోతన గారు. అందుకని తెలుగు జాతికి, తెలుగు భాషకు బొమ్మెన పోతన చేసినటువంటి కృషిని దృష్టిలో ఉంచుకుని ఈరోజు కృష్ణాష్టమి శుభ సందర్భంగా బొమ్మెర పోతన గారికి తెలుగు జాతి తరఫున మనం కృతజ్ఞతలు సమర్పించుకోవడంలో భాగంగా ఆయనకు పుష్పమాల సమర్పించి ఆయనకి ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని మేము ప్రకటితం చేశాం. ఈ విధంగా ప్రతి పల్లెలో కూడా, ప్రతి వాడలో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు జరుపుకుని అందరూ కూడా కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. స్వస్తి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై.